ప్రైజ్ దలాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృపగల నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు వాక్యము చేత మమ్ములను బలపరచండి మీ రాకడ కొరకై సిద్ధపాటు అనుగ్రహించండి వాక్యము వింటున్న నీ బిడ్డల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తుండగా కనికరము చూపండి ఎంతోమంది బలహీనులయ్యున్నారు వారిని బలపరచండి వాక్యము వింటూ కూడా పడిపోతున్నటువంటి వారిని లేవనెత్తండి అనేక కుటుంబాలలో సమాధానము లేక నెమ్మది లేక గలిబిలితో నశించిపోతున్నారు అట్టి కుటుంబాలకు సమాధానమును నెమ్మదిని దయచేయండి కడవరి దినములలో మీ యందు భయమును భక్తిని చేయండి వాక్యమందును ప్రార్థనయందును సహవాసమందును ఎదుగుదల దయచేయండి సంఘాలలో ఉజ్జీవాన్ని పుట్టించండి ఆత్మల భారము కలిగిన బిడ్డలను లేవనెత్తండి విధవరాండ్రను అనాథ పిల్లలను జ్ఞాపకం చేసుకొనండి వారి ఎడల కనికరము చూపండి మా దేశమును దేశ పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కృప అనుగ్రహించండి మా ప్రతి అవసరత మీ చిత్తమును బట్టి తీరుస్తూ మములను నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీయులారా ఈ దినము అనగా సెప్టెంబరు పది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా వాతావరణ పరిస్థితులను బట్టి మంది బలహీనులవుతున్నారు మీ ఆరోగ్యాలు జాగ్రత్త మీ కుటుంబములోని చిన్నలు పెద్దలు ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా దేవుని కృపావాత్సల్యమును బట్టి మనమందరం దేవుని మందిరములు చక్కగా ఎదుగుతూ బలపడుతూ ఆయన రాకడకు పెండ్లి కుమార్తెవలే సిద్ధపడాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన అట్టి కృప ప్రభువు ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొని వారు సబ్స్క్రైబు తప్పనిసరిగా చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ప్రభు పరిచర్యలో మాతో ఏకీభవిస్తూ ప్రభు యొక్క దీవెన పొందుదుముగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము దినము పరమగీతముల గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని వినటానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించారు ఈరోజు కూడా శ్రేష్టమైన వాక్యాన్ని వినటానికి మనలను మనము సిద్ధపరుచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరమగీతముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం అతని ఎడమ చెయ్యి నా తల క్రింద నున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది పరిశుద్ధ గ్రంథములో ప్రియురాలు తన ప్రియునితో ఉన్న సహవాసాన్ని లేక తన ప్రియుడు తన ఎడల చూపుతున్న ప్రేమను ఇక్కడ బయలుపరుస్తుంది ఇదే మాట రెండవ అధ్యాయం ఆరో వచనములో కూడా మనము చూస్తాం ఈ మాట ఎంతో శ్రేష్టమైంది తన ప్రియుని కొన్న రెండు అస్తములు ఏ అస్తం ఏ పని చేస్తుందో ఏ అస్తము చేత తన ప్రియుడు తనను ఏం చేస్తున్నాడు అనేది చాలా శ్రేష్టముగా ప్రియురాలు బయలుపరుస్తుంది ప్రియురాలు సంఘమే ప్రియుడు మనము ఆరాధిస్తున్న ప్రభువే అయితే మన ప్రభువు తన ఎడమ చేతితో తలక్రింద పెట్టి కుడి చేత కౌగిలించుకొనుచున్నాడు అని సంఘము సాక్ష్యమిస్తుంది ఒక వ్యక్తిని ప్రేమపూర్వకముగా తన కౌగిటిలోనికి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రీతిగా ఎవరిని తీసుకుంటారు వయసులో ఉన్నటువంటి వారైతే తల క్రింద చెయ్యపెట్టి కుడి చేత్తో కౌగిలించుకోరు అయితే ఇలాగున తీసుకోవాలి అంటే ఆ బిడ్డ పండుకున్న వ్యక్తి అయి ఉండాలి పండుకున్నటువంటి ఒక చంటి బిడ్డను మనము కౌగిలికి ఎత్తుకునేటప్పుడు ముందుగా తన యొక్క తల క్రింద ఎడమ చెయ్యి పెట్టి కాస్త తల పైకెత్తి ఆ తరువాత కుడి చేత ఆ బిడ్డను కౌగిలించుకొని మన యొక్క హృదయానికి లేక మన గుండెకు అత్తుకుంటాం అనగా ప్రభువు సంఘమైన మనలను ముద్దాడుటకు లేక తన ప్రేమను బయలుపరుచుటకు తన యొక్క గుండెలకు అద్దుకొనుటకు మనలను తన కౌగిలికి తీసుకుంటున్నాడు ఎడమ చెయ్యి అనేది తల వాలిపోకుండా తల క్రింద పడిపోకుండా తల పైకి లేపబడి ఉండడానికి పెట్టబడింది దేవుని లేఖనములో ఎడమ చెయ్యి ధర్మశాస్త్ర గ్రంథానికి ముంగుర్తు కారణమేమిటి అంటే ఐగుప్తు దేశము నుండి తన ప్రజలైన ఇస్రాయేలీలను ప్రభువు కణాను దేశమునకు నడిపించేదప్పుడు వారు మరలా ఎక్కడ తిరిగి పడిపోతారో ఎక్కడ మరలా వారు నశించిపోతారు అని వారు పడిపోకుండా ఉండేదట్లు తలగడగా ఉండేదట్లు వారికి ఆజ్ఞలను విధులను నియమములను నియమించాడు వాటి ద్వారా వారు తలంపులలో లేక ఆలోచనలలో పడిపోకుండా తలను ఎత్తుకొని జీవించేదట్లు ప్రభువు నడిపించడానికి ఆ కార్యాన్ని చేశాడు గనుక ఎడమ చెయ్యి అనేది దేవుని వాక్యమే దేవుని వాక్యం మన తల దగ్గర ఉంటే మన తలంపులు కానీ మన ఆలోచనలు కానీ పడనీయకుండా పడిపోకుండా వాక్యము మనలను నిలబెడుతుంది అందుకే నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణములో కీర్తనాకారుడు దేవా నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను అన్నాడు దేవుని వాక్యం మనలో ఉంటే మనలను పాపము చెయ్యనీయకుండా ఆపగలుగుతుంది చాలామంది రోజున పాపములో పడిపోవడానికి కారణం వాక్యము వారి కంఠములో ఉంది గాని హృదయములో లేదు సోదరుడా వాక్యము నీలో ఎక్కడుంది ఆలోచించు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యమును బట్టి నన్ను మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినము వాక్యమును బట్టి నన్ను బలపరచండి వాక్యము వింటున్న బిడ్డలను దీవించండి వారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించి వారిని నడిపించండి ప్రతి బిడ్డ హృదయమందు వాక్యమును కలిగి పడిపోకుండా నిలబడునట్లు కృపా సహాయము దయచేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెను